అంటే అంటే హెల్త్ ఇష్యూస్ అంటే ఏ హెల్త్ ఇష్యూ పరంగా? అంటే ఈమెకి బ్లాక్ మెయిల్ చేయించు నాకు అయితే చెప్పొద్దు. ఆల్రెడీ ఒకసారి వీడియో చెప్పినందుకు మళ్ళీ మాకు చాలా ఎఫెక్ట్ అయింది, కానీ ఈసారి నేను తగ్గించి చెప్తున్నా. ఓకే, బ్లాక్ మ్యాజిక్? బ్లాక్ మ్యాజిక్ అది ఎవరు నమ్మరు కానీ అది మస్తు ఘోరమైన కమాన్ అయింది. దాని గురించి కూడా మేము చాలా డబ్బులు, చాలా అంటే చాలా మనీ, చాలా ఫేస్ ఖర్చు చేసాం తాగాము. అంటే తనకి ఏడుపు వస్తుందంటే అది ఎంత ఎఫెక్ట్ అయి ఉంటుంది, ఏడుపు వస్తూ ఉంటుంది. ఎఫెక్ట్ నేను ఫేస్ చేస్తున్నా, అది చనిపోయేదాకుంటది అక్క, ఇప్పటికీ చేస్తున్నా. అండ్ అప్పుడు కూడా ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ కానీ బయట సపోర్ట్ కానీ, 15 డేస్ నేను ఆ పాపని పట్టుకోకుండా మొత్తం బెడ్ వాష్రూమ్ ఆ మొత్తం ఇంకా నేను లేకుండా, ఎవరు లేరు సపోర్ట్. నేను నేను ఒకటే అనుకున్నా అక్క, ఎవరన్నా కానీ ఎవరన్నా పోను అక్క, నేను కూడా చెప్పాలా ఓపెన్ చెప్తున్నా. నా అమ్మాయి కానీ వీళ్ళ అమ్మాయి కానీ వాళ్ళకేం కిరీటాలు లేవు, పుట్టించారు. సో వాళ్ళ వల్ల నేను ఇక్కడ ఉన్నా, నా ఈ దయాలు ఉన్నా. ఇవాళ రోజు నేను ఇక్కడ వచ్చి చూస్తున్నా అంటే కూడా అది వాళ్ళు ఉన్నందుకే నేను ఇక్కడికి వచ్చిన అక్క, నేను కాదంటలే. కానీ ఏదో మేము ఏం మరీ అంత 10 మందితో తిరిగి 10 మందికి లంగేశాలు వేసి అయితే మేము వచ్చి పెళ్లి చేసుకోలేదు. ఒకరితో ఉన్న ఒకరితో పెళ్లి చేసుకున్నాం, మేము న్యాయంగా ఉన్నాం. మీ ఇజ్జత్ అయితే ఖరాబ్ చేయలేదు, మీరు ఎట్లయితే అనుకుంటారు కదా, మేము అట్లా బతుకుతున్నాం. మెల్లమెల్ల వస్తుంది, అది వస్తుంది. మరీ అంత మీ ఇజ్జత్ అంత తప్పైతే మేము ఏం చేయలేదు. నాకు అది ఏడ కోపం వస్తుంది అంటే అది అప్ప దగ్గర కోపం వస్తుంది. ఎంత తప్పు వేసినా పిల్లలను ఎవరు చంపుకోరు అక్క. చిన్న కుక్క పిల్ల పెడితేనే అది ఆడ బేబీని అంటే పక్కన పోయేటోని మా బిడ్డని ఏడెత్తిపోతారు, కొరకని పోతుంది అది. మరి నేను అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా నా ఫ్యామిలీ అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ కూడా నాకు రాలేదు, అసలు రాలేదు. ఎవరు కాల్ చేసి ఎట్లుంది, మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఇలా ఒకటి జరిగింది, ఇలా ఎఫెక్ట్ అవుతుంది అని? ప్రతి ఒక్కటి తెలుసు, ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్కటి. నువ్వు నమ్మక నా ఫోన్ లో అన్ని నేను సేవ్ చేసుకుంటా తెలుసా, నాకు నోట్ ప్యాడ్ లా. నేను చదువుకోలేక 4th క్లాస్ చదివిన. ఒకగానొక సిచ్యువేషన్ లా ఇలా వీళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళ డాడీ మన దగ్గరనే ఉండు, మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో మన దగ్గరనే ఉండు. అప్పుడు ఆ టైంలో నాకే లేదు తిననికి, నాకే లేదు తిననికి. కానీ ఉన్నారు, నేను ఉన్నందుకు నా ఇంట్లో వచ్చి ఉన్నాడు, నా ఇంట్లో వచ్చి తిన్నాడు అని చెప్పి నేను ఏ రోజు కూడా మా అయ్య కన్నా ఎక్కువ చూసుకున్నా. నేను ఇంట్లో అప్పుడైనా సరే నార్మల్ మందు కానీ మనం ఇంకా తాగకపోతుండక్క ఏదో ఒక మూలకి, ఎందుకంటే ఇంట్లో దేవుని ఫోటోలు ఉంటాయి అవి. నేను మీరు హిందూసా ముస్లిమ్స్? అక్క ఇద్దరు ముస్లిమ్స్. గౌడ్స్? మీరు గౌడ్సా? మేము ముస్లిం, ఆమె గౌడ్స్. మీరు గౌడ్సా? ఓకే, అది అట్లా. సో దేవుని ఫోటో అంటే పెళ్లి తర్వాత తన పేరు మార్చుకుందా? ఆయిషా. ఈమె అసలు పేరు రేఖ. అసలు పేరు రేఖ? ఓకే. మ్యారేజ్ తర్వాత రీసెంట్ 1 ఇయర్ అవుతుంది. ఓకే. అట్లా ఉన్నారు వీళ్ళ మమ్మీ, వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఉన్నారు మన ఇంట్లో. వాళ్ళ మమ్మీకి డాడీకి ఏమన్నా గొడవ అయితే నార్మల్ వచ్చి మన దగ్గర. కానీ నేను ఏ రోజు కూడా ఎందుకున్నారు ఏంది నన్ను, ఎందుకంటే నా అమ్మాయి ఎట్లో నన్ను చంపుకోరు. వాళ్ళ అమ్మాయితో ఎందుకు దూరం చేయాలి, సరే నడుస్తుంది కదా రాబాయ్, సరే నడిపోయాను. ఆమె కూర్చుంటే చాలనుకుని నేను అన్నిటికున్నా. కానీ నేను కాల్ చేసినాక వీళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా కాల్ చేసిన, అరే ఇట్లుంది అది ఏమైతుందో అర్థమవుతలేదు నాకు. ఒకసారి వచ్చింటే సరే నేను మాట్లాడతాను చెప్పాను. మనిషి సౌగతులు ఉన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడతా అంటారా, లేకుంటే నార్మల్ గా వస్తా అంటారా? ఇక నాకు ఆడ మనిషి ఎరిగిపోయింది అక్క, నేను ఒకటే అన్నా.